కోడి లేకుండా చికెన్. వినడానికి వింతగా ఉంది కదా, కానీ అది నిజంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మాంసాహారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు కృత్రిమంగా మాంసాన్ని తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. కల్చర్డ్ మీట్గా పిలువబడే ఈ కృత్రిమ మాంసాన్ని ఎలా తయారు చేస్తారు? సాధారణ మాంసానికి కృత్రిమ మాంసానికి తేడా ఏంటి? ఇది మన ఆరోగ్యానికి మంచిదేనా? ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక సజీవ జంతువు నుంచి ఒక చిన్న భాగాన్ని తీసి అందులో నుంచి మూలకణాలను వేరు చేస్తారు. ఈ మూలకణాలను ఒక మాధ్యమంలో ఉంచి అవి పెరగడానికి అవసరమైన పోషకాలను అందించి బయోరియాక్టర్లో పెడతారు. ఈ మూలకణాల నుంచి కండర కణాలు, కొవ్వు కణాలు రూపాంతరం చెందుతాయి. అలా అన్ని కణాలతో మాంసం తయారవుతుంది. ప్రయోగశాలలో పెరిగిన మాంసాన్ని కల్చర్ మీట్, కృత్రిమ మాంసం, పండించిన మాంసం మరియు డిజైనర్ మీట్ అని కూడా అంటారు. కృత్రిమ మాంసం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం సహజమైన జంతు మాంసం తిన్నప్పుడు ఆ జంతువుల ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ కృత్రిమ మాంసంలో అలాంటి బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉండదు. ఈ మధ్య జంతువులు త్వరగా పెరగడానికి వాటికి హార్మోన్లను ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇది మనకి తెలిసిన విషయమే. దానివల్ల మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ కృత్రిమ మాంసంలో ఎలాంటి స్టెరాయిడ్స్ ఉండవు. కృత్రిమ మాంసంలో కొవ్వు పదార్థాలను, ప్రోటీన్లను మనకి కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సాధారణంగా మాంసంలో విటమిన్ B12, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను కృత్రిమ మాంసంలో అమర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు కృత్రిమ మాంసం వల్ల నష్టాలు కూడా తెలుసుకుందాం. కృత్రిమ మాంసాన్ని ప్రయోగశాలలో ఇన్విట్రో పద్ధతిలో తయారు చేసే క్రమంలో దాని కణాలలో ఒక్క క్యాన్సర్ కణం ఉన్నా మాంసం మొత్తం క్యాన్సర్ కణాలతోనే తయారవుతుంది. ఆ మాంసాన్ని మనం తిన్నప్పుడు మనకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. కృత్రిమ మాంసం మొత్తం మూలకణాలతోనే తయారు చేస్తారు కాబట్టి అందులో మనకి సాధారణ మాంసంలో ఉండే రుచి ఉండదు. కృత్రిమ మాంసాన్ని తయారు చేయడానికి కావాల్సిన సరైన మాధ్యమం దొరకడం కూడా చాలా కష్టం. ఇప్పటి వరకు తయారు చేసిన కృత్రిమ మాంసానికి చనిపోయిన దూడ రక్తంలోని సీరంని మాధ్యమంగా ఉపయోగించారు. జంతు హింస వ్యతిరేకుల కోసం తయారు చేస్తున్న ఈ కృత్రిమ మాంసంలో కూడా హింస జరుగుతుంది. అయితే కృత్రిమ మాంసం తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. అది పూర్తిగా అందుబాటులోకి వస్తే కానీ మానవ ఆరోగ్యంపై దాని దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుంది అనేది తెలియదు. అయితే మార్కెట్లో ప్రస్తుతానికి కృత్రిమ మాంసం అనేది తన హవాని మెల్లమెల్లగా చాటుకుంటోంది. మరి ఈ కృత్రిమ మాంసం గురించి మీ కామెంట్ ఏంటి? ఈ వీడియో మీకెలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వే2న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.